సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశించింది. సిద్ధాంతం బ్రిడ్జ్ పై నుంచి కొత్తపేట నియోజకవర్గంలోకి యాత్ర కొనసాగనుంది. ఈతకోట, రావులపాలెం, జొన్నాడ మీదుగా పొట్టిలంక వరకు యాత్ర జరుగుతుంది. అక్కడ భోజన విరామం తీసుకోనున్న జగన్ తర్వాత యాత్ర కొనసాగిస్తారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని కడిపులంక, వేమగిరి, మోరంపూడి మీదుగా యాత్ర సాగుతుంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఈరోజు సీఎం జగన్ బస్సు యాత్ర ఏ నియోజకవర్గాల మీదుగా సాగబోతోంది, షెడ్యూల్ ఏ విధంగా ఉంది? హరీష, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర అయితే మాత్రం ఇప్పుడే తూర్పుగోదావరి జిల్లాలో అయితే మాత్రం ఎంటర్ అయిందని చెప్పుకోవచ్చు. సిద్ధాంతం బ్రిడ్జ్ పై నుంచి ఈతకోట మీదుగా రావులపాలెం అయితే మాత్రం చేరుకోనుంది. మరికొద్దిసేపట్లో రావులపాలెం దగ్గర చేరుకున్నందుకు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే సుమారుగా 85 కిలోమీటర్ల మేర 6 నియోజకవర్గాలుగా 2 జిల్లాలకు సంబంధించి అయితే మాత్రం ఈ బస్సు యాత్ర అయితే మాత్రం సాగనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మనం చూసుకుంటే కనుక 6 నియోజకవర్గాల్ని కలుపుకుంటూ కూడా 2 జిల్లాలు మీదుగా కూడా ఈ బస్సు యాత్ర అయితే మాత్రం కొనసాగుతుంది. అయితే తూర్పుగోదావరి జిల్లా దగ్గర నుంచి అంబేద్కర్ కోనసీమ జిల్లా సిద్ధాంతం బ్రిడ్జి దగ్గరికి అయితే మాత్రం ప్రస్తుతానికి అయితే చేరుకుంది. సిద్ధాంతం బ్రిడ్జి దగ్గర నుంచి ఈతకోట మీదుగా రావులపాలెం, రావులపాలెం నుంచి పొట్టులంక వద్ద భోజన విరామం అయితే మాత్రం తీసుకొని ఉన్నారు. అనంతరం భోజన విరామం అనంతరం అయితే మాత్రం రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి రాజమండ్రి సిటీ నియోజకవర్గం, అదేవిధంగా రాజానగరం కూడా చేరుకుంది. అయితే ఇదే అంశం, అంటే మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఏ విధంగా సాగుతుంది అనే అంశం మనతో పాటు మాట్లాడేందుకు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కూడా ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే చెప్పండి, మేమంతా సిద్ధం సభ ఏ విధంగా సాగుతుంది? మేమంతా సిద్ధం అనేటువంటి సభ ఇప్పటి వరకు రాజకీయాల్లో ఒక వినూత్నమైనటువంటి రీతిలో ప్రచారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటి వరకు ఎప్పుడు ఏ రాజకీయ పార్టీలోనూ కూడా ఈ విధమైనటువంటి విధానం లేదు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు, అద్భుతమైనటువంటి స్వాగతం పలుకుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా సరే సహజంగా ప్రతీ రాజకీయ పార్టీలోనూ కూడా జనాన్ని తోలుకుని వస్తారు, డబ్బులు ఇచ్చి మోసుకుని వస్తారు. ఇక్కడ మేము వాళ్ళకి మీటింగ్కి రావడానికి కావాలనేటువంటి వాహనాలు కూడా మేము ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి ఆ నియోజకవర్గంలో ప్రజలు వస్తానంటే అన్ని వాహనాలు వాళ్ళకి సమకూర్చే పరిస్థితి మా దగ్గర లేనటువంటి పరిస్థితి. గతంలో గత పార్టీల దగ్గర వేరే ఈ కూటమి దగ్గర ఎక్కడన్నా మీటింగ్ జరుగుతుంటే లారీలు పంపించినా, బస్సులు పంపించినా, రకరకాల వాళ్ళకి తాయిలాలు పెట్టినా జనం వచ్చేయడానికి సిద్ధంగా లేరు. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్తే ఆ విధమైనటువంటి స్పందన ఈవేళ ఎక్కడికి వెళ్ళినా కనపడుతుంది. సుమారు 85 కిలోమీటర్ల మేర 6 నియోజకవర్గాల్లో ఇటు మనం చూసుకుంటే కనుక కొత్తపేట దగ్గర నుంచి రాజానగరం వరకు జరగనుంది. ఏ విధంగా జరగబోతుంది? అసలు ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా నీరాజనాలు పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఎప్పుడు ఓటేద్దామని ఊళ్ళు ఊరుతూ ఉన్నారు. 5 సంవత్సరాలు ఆయన చేసినటువంటి సంక్షేమానికి గతంలో ఓటేయని వాళ్ళందరూ కూడా ఈవేళ ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటిది స్పష్టంగా కనపడుతుంది. అయితే సంక్షేమం అభివృద్ధితో ప్రజలందరూ కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి అయితే మాత్రం ఓటు వేసేందుకే అయితే మేమంతా సిద్ధం బస్సు యాత్రకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో జన సంద్రోహంతో అయితే మాత్రం వస్తున్నారని చెప్పి ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అయితే చెప్తున్నారు. అయితే హరీష, ప్రస్తుతానికైతే మాత్రం దీనికి సంబంధించి అయితే మాత్రం మనం చూసుకుంటే కనుక ఇటు రావులపాలెం దగ్గర నుంచి అంటే కొత్తపేట నియోజకవర్గంలో అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి కొత్తపేట నియోజకవర్గంలో ఎంటర్ అయిన బస్సు యాత్ర అయితే మాత్రం ఇటు రావులపాలెం మీదుగా పొట్టులంక వరకు చేరుకుంటుంది. పొట్టులంక వద్ద అయితే మాత్రం భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం అయితే మాత్రం రాజమండ్రి రూరల్లో రాజమండ్రి నగరంతో పాటు రాజానగరం వరకు కూడా ఈ బస్సు యాత్ర అయితే మాత్రం కొనసాగనుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి హరీష. థ్యాంక్ యూ సతీష్.